వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టోటల్ వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి సబ్జెక్టు మొత్తానికి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఈ నైరుతి లోపం అనేది. ఒకవేళ కనుక మీ ఇంటికి నైరుతి లోపం ఉన్నట్లయితే వీలైనంత తొందరగా సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నైరుతి లోపం ఉన్నప్పుడు ఆ ఇంట్లో తీవ్రమైన పరిణామాలు పరిస్థితులు కలగడం అనేది నేను నా యొక్క పరిశీలనలో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఏమాత్రం ఈ సబ్జెక్టును అశ్రద్ధ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ నైరుతి లోపం ఉన్నటువంటి ఇళ్ళలు మనం చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఇళ్ళలో కూడా మీరు వాటిని గమనించవచ్చు. ఆ విధమైన లోపం, నేను ఇప్పుడు చెప్పబోయే లోపం వాళ్ళ ఇళ్ళలో కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండేవారు ఏ విధమైన దోషాలు, ఏ విధమైన ఇబ్బంది, ఏ దోషాలకు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ కళ్ళకు కనబడతా ఉంటాయి అవి. కాబట్టి నేను చెప్పేది దీన్ని పాజిటివ్గా తీసుకోండి, దీన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే నేను కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన ఈ విషయం అంతా తీవ్రంగా ఉంటుంది. దీన్ని చెప్పడం అనేది మీకు కొంత ఇబ్బందికరమే, దీన్ని వినడం కానీ నేను మీకు చెప్పడం కానీ. ఎందుకంటే నైరుతి లోపం ఉన్నప్పుడు ఆ సంఘటనలను ఎదుర్కొన్న వాళ్ళు ఆ ఇళ్లలో మనం గమనించినట్లయితే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్తున్నట్టుగా మీరు ఏమాత్రం భావించద్దు. మీకు ఈ విషయాలు తెలుసుంటే దాని నుంచి దూరం ఉండడానికి మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తారనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నైరుతిలో ఏం లోపం ఉంటే ఏ విధమైన పరిస్థితులు, ఏ విధమైన ప్రభావాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఒక ఇంటికి తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర, ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి. ఈ నైరుతిలో కూడా మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ పడమర వైపు ఉండే సగభాగాన్ని పడమర నైరుతి అని, ఈ దక్షిణం వైపు ఉండే సగభాగాన్ని దక్షిణ నైరుతి అని మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఒక ఇల్లు ఈ విధంగా ఉండి ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళను ఏర్పాటు చేసుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ ఉంటే మనకు వాస్తు ప్రకారంగా బెటర్ ఉంటుందని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ ఇంటికి ఎట్టి పరిస్థితిలో కూడా టోటల్ ఇంటికి మొదటి పాయింట్ ఈ భాగంలో అంటే నైరుతిలో, ఈ పడమర నైరుతిలో కానీ ఈ విధంగా దక్షిణ నైరుతిలో కానీ టాయిలెట్స్ అనేది ఇంటి లోపల ఏర్పాటు చేసుకోవద్దు. టోటల్ ఇంటికి, ఇంటి మొత్తానికి కలిపి ఈ నైరుతి మూలలో, ఇంటికి ఇది నైరుతి మూల, ఈ నైరుతి మూలలో టాయిలెట్స్ నిర్మాణం అసలే చేసుకోవద్దు. ఒకవేళ ఉన్నా కూడా తొలగించుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. నెంబర్ టూ, సేమ్ ఇదే విధంగా కాంపౌండ్ మొత్తానికి కూడా పడమర నైరుతిలో కానీ ఈ విధంగా దక్షిణ నైరుతిలో కానీ కూడా టాయిలెట్స్ నిర్మాణం ఏర్పాటు చేసుకోవద్దు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం, ఓకే. నెక్స్ట్ వీటికి సంబంధించిన గొయ్యి అంటే సెప్టిక్ ట్యాంక్ కానీ ఇంకే విధంగా ఈ రకంగా ఇటు నుంచి ఏదైనా నల్లా ఉంది పబ్లిక్ మున్సిపాలిటీ ట్యాప్ ఉంటుంది కదా అని ఆ ట్యాప్ కోసం గొయ్యి వేయడము, సెప్టిక్ ట్యాంక్ కోసం గొయ్యి వేయడము, సంప్ కోసం గొయ్యి చేయడం అనేది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎక్కడ కూడా మనం ఈ గోతులు తవ్వుకోవడం అనేది చేయద్దు. ఇట్లా గోతి తవ్వుకున్నప్పుడు ఏమవుతుందంటే మన గోతి మనమే తవ్వుకున్న ప్రభావం ఆ ఇంట్లో ఉండేవారికి చూపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గొయ్యిలు అనేది నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోవద్దు. ఇది రెండవ నియమం, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా ఏర్పాటు చేసుకోవద్దు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఇట్లా క్రాస్గా నైరుతి పెంపుతుని స్థలాలు నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా పెరిగుంటే మాత్రం దీన్ని వదిలేసుకోండి, మొత్తం వదిలేసుకొని కరెక్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ అంటే ఇక్కడ మెట్నాకు, ఈ మూల మెట్నాకు ఉండే విధంగా మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నైరుతి పెంపును ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాడుకోకూడదు, ఓకేనా. ఇది కూడా మనకు చాలా తీవ్రమైన పరిస్థితుల్ని ఈ ఇంట్లో ఉండేవారికి కల్పిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా ఈ పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఈ విధంగా రోడ్డు ఉన్నప్పుడు ఇది మనకు వీధిపోటు. ఈ ఇంట్లో ఉండేవారికి కూడా ఈ వీధిపోటు వల్ల కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. వాస్తులో మిగతా లోపాలంతా ఒక ఎత్తు అయితే నైరుతి లోపం అనేది ప్రధానంగా ఒక ఎత్తు. కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని జాగ్రత్తగా ఈ విధంగా ఎక్కడ ఉన్నా సరే ఈ సగభాగంలో మనకు దక్షిణ నైరుతిలో వీధిపోటున్నా పడమర నైరుతిలో వీధిపోటున్నా ఈ ఇంట్లో ఉండేవారికి తీవ్రమైన పరిస్థితులు ఏంటి అంటే చాలా ఇబ్బందికరం. ఈ ఇంట్లో ఉండేవారు కాళ్ళు చేతులను కోల్పోవడము, లేకపోతే అంగవైకల్యం ఏర్పడము, లేకపోతే అకాల మృత్యు సంభవించడం ఈ ఇంట్లో ఉండేవారికి, అంటే మన యొక్క ఈ
దోషం అనేది ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు అంత ఎక్కువ ఇంట్లో ఉండేవారు ఆ పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మంది నడక ఉందనుకోండి, దాని యొక్క తీవ్రత అనేది ఇంటి మీద ఎక్కువ ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న గల్లలు ఉన్నాయనుకోండి, ఇంట్లో తీవ్రత తక్కువ ఉంటుంది. అంటే వీధి పోటు యొక్క తీవ్రత అనేది ఎంత ఎక్కువ మంది ఈ విధంగా నడుస్తూ ఉన్నారో, ఇంటి పైన చూపు పడతా ఉంది అనే దాని మీద ఆధారపడి ఇందులో ఉండే వ్యతిరేక పరిస్థితులు అనేది ఈ ఇంట్లో ఉండేవారికి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకటి, టాయిలెట్స్ ఉండకూడదు ఇంటి లోపల నైరుతిములు కానీ కాంపౌండ్ లోపల నైరుతిములు కానీ. రెండవది, ఎలాంటి గొయ్యి, అది వాటర్ సంబంధించినే కావచ్చు ఇంకా ఏ విధమైన గొయ్యి కూడా ఇక్కడ ఉండకూడదు. ప్లస్ మూడవది, పడమర నైరుతి పెంపు కానీ దక్షిణ నైరుతి పెంపు కానీ స్థలానికి కానీ ఇక్కడ ఇంటి లోపల కూడా 1 ఇంచు 2 ఇంచులు కొన్ని ఇళ్లలో నేను గమనించడం జరిగింది. ఇంటి లోపల కూడా ఈ మూల మనకు పెరగకుండా చూసుకోవాలి, కరెక్ట్ మెట్నాకు ఉండే విధంగా చూసుకోవాలి నైరుతి మూల. కాంపౌండ్ కూడా సేమ్. ఇక నాలుగవది, వీధిపోటు. ఈ వీధిపోటు ఉన్నప్పుడు కూడా మనం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి. వీధిపోటుకు దాని తీవ్రతను బట్టి ఇక్కడ మనం అడ్డుగా గోడ పెట్టడమా లేకపోతే ఉపగృహం వేసుకోవడం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఓకేనా? ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను గమనించిన విషయం ఏంటంటే, చాలా ఇళ్లలో అప్పటికే ఒక ఇల్లు ఉంటుంది, ఖాళీ స్థలాలు, ఇంటి పక్కన స్థలాలు అమ్మకానికి వచ్చిన వారు వాళ్ళు ఖరీదు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరే మన ఇంటి పక్కన ఉంది కదా కలుపుకుందాంలే అని. మీరు ఏ పక్కన స్థలాన్ని కలుపుకున్నా ఏం లేదు, కానీ ఎట్టి పరిస్థితిలో ఉన్న ఇంటికి, అంటే అప్పటికే మనం ఆ ఇంట్లో పోయి కాపురం పెట్టి నివాసం ఉన్న ఇంటికి, ఈ దక్షిణ నైరుతి వైపు కానీ పడమర నైరుతి వైపు కానీ ఏదన్నా మనకి ఇమ్మీడియట్లా ఇంటికి పక్కన అమ్మకానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో దాన్ని కలుపుకోకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే అలా కలుపుకున్న ఇళ్లలో చాలామందికి నేను హెచ్చరించడం జరిగింది. మా ఫ్రెండ్స్ మిత్రులు కూడా వినక వాళ్ళంతా వెనుక సిరి ఇబ్బంది పడడం జరిగింది. ప్రస్తుతం కొందరు లేరు కూడా. అంటే ఈ విధమైన పరిస్థితులు ఆ ఇంట్లో ఉండేవారికి వస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో స్థలం కొనుక్కునేటప్పుడు దీన్ని కలుపుకోకూడదు. ఓకేనా? అలాగే మళ్ళీ మనం ఏర్పాటు చేసుకునే డ్రైనేజ్ సిస్టము, పైపులు కానీ, అవి ఏ పక్క నుంచి కూడా డ్రైనేజ్ పైప్ లైన్ వెళ్ళినా సరే కానీ ఇక్కడ నుంచి బయటికి ఫ్లో అనేది ఉండదు. ఈ దక్షిణ నైరుతి నుంచి కానీ, ఈ పడమర నైరుతి నుంచి కానీ ఫ్లో, దీని యొక్క పైప్ లైన్ బయటికి ప్రవాహం, అంటే ఈ ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ కానీ ఇంటి లోపలి కానీ బయట కానీ ఈ నైరుతి నుంచి బయటికి పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని బయటికి వాటర్ అనేది రాకుండా చూసుకోండి. ఎప్పుడు కానీ దీన్ని అంతా కలిపి ఇక్కడ ఈశాన్యం వైపు వచ్చి ఆ తర్వాత ఎటు రోడ్డు ఉంటే అటు మళ్ళీ ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసుకోండి. కానీ ఏ విధంగా పడమర రోడ్డు ఉన్నా సరే, దక్షిణం రోడ్డు ఉన్నా సరే, మనం డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం ఈ కింది ఆఫ్, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఈ ఆఫ్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల ఇంటి లోపల వాటర్ బయటికి రాకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ శ్రేయోభిలాషులకు, మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వాస్తు నాలెడ్జ్ని వారు కూడా అందజేసే ప్రయత్నం చేయండి. ఇక ముందు ఇంకా మరింత మంచి వాస్తు టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.